రెగ్యులర్ వాళ్ళ ఇల్లు కూలగొట్టకండి. కష్టపడి అందరూ డబ్బులు జమ చేసుకొని బిజినెస్ అయినా ఎంప్లాయీస్ అయినా పేదవా ఎవరైనా సరే డబ్బులు జమ చేసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళని కూలగొట్టడం వల్ల పాపం ఇంకా ఆర్థిక ఇబ్బందులకు లోన్ అయిపోతుంది. కాబట్టి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మీ పరిధిలో ఉన్న ఈ అంశాలు కాబట్టి దీన్ని ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని కొంత న్యాయం చేయాలి ప్రజలకు అని నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కొత్త కాదు ఈ ఇల్లీగల్ అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంత ముఖ్యమంత్రి గారు కూడా గమనించాలంటే గతంలో మాకున్న అనుభవం చెప్తున్నాను టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా 6 నెలలకు 1 ఇయర్కి శాంక్షన్ లేబర్ శాంక్షన్ ఇచ్చిన చరిత్ర లేదు. గత ప్రభుత్వాల్లో కూడా ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా టీడీపీ ప్రభుత్వంలో కూడా ఈ లోపం ఉండే. నేను 6 రోజులలో కూడా నేను మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా నేను గమనించినాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏదో ఇదని కాదు, గత ప్రభుత్వాల్లో కూడా ఈ 2 ఏళ్ల వరకు 2 ఇయర్స్ దాకా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా నీ లేబర్ల పర్మిషన్ వచ్చే అవకాశం లేకుండే 6 రోజులలో. సరే ఈ ప్లాట్లు కూడా ఇప్పుడు కొనుక్కునే కావు, కొన్ని సంవత్సరాల నుంచి కొనుక్కుంటూ ఇప్పుడు కొంత డబ్బులు సమకూర్చుకొని కొంత ఇల్లు కట్టుకున్నారు. కొందరు కట్టుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మా జిల్లాలో అయితే అనేక సందర్భాల్లో కొంత బిల్డింగ్లు కూడా కూలగొట్టడానికి కూడా డిపిఓ గారు కూడా ట్రై చేస్తుంటే కూడా వాళ్ళు కూడా చెప్తుంటే ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్ అని వాళ్ళ అధికారులు చెప్తున్నారు. కాబట్టి పేదవాడు మనం ఏందో ఇల్లి అంటే ఇదేం ఇల్లీగల్ అని ఎట్లా, ఇల్లీగల్ ఏముంది, ఇదేం దోపిడీ కాదు కదా. తను ఒక భూమి కొన్నాడు, పట్టా భూమే కదా. గవర్నమెంట్ భూముల్లో అతను ఇల్లు కట్టుకున్నాడు అంటే ఇల్లీగల్ అనొచ్చు. ఒక పట్టా భూమిలో ఒక లేవట్ ఇల్లీగల్ లేవట్లో వాళ్ళకున్న స్తోమత తోటి ప్లాట్ కొనుక్కున్నప్పుడు దానికి ఇల్లు కట్టుకున్న వాళ్ళకు పర్మిషన్ ఇవ్వండి. గ్రామ పంచాయతీలలో కూడా ఇట్లా మున్సిపాలిటీలో కూడా ఇచ్చారు కదా, అట్లనే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకు రెగ్యులరైజ్ చేయండి. ప్లాట్లు ఖాళీ ప్లాట్ ఉన్న వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేయండి. పెనాల్టీ వాళ్ళు కట్టుకుంటారు, తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి. ఇది చేయడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి ఇన్కమ్ సోర్స్ కూడా వస్తుంది. కాబట్టి ఈ యొక్క సూచనని నేను లెటర్ ద్వారా మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్కి ముఖ్యమంత్రి గారికి నేను కోరడం జరుగుతుంది. అదే మున్సిపాలిటీల వాళ్ళకు రెగ్యులరైజ్ చేసారు, అట్లాగే గ్రామ పంచాయతీలో ఇల్లీగల్ ప్లాట్లన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇస్తే అది ప్రభుత్వానికి కూడా కొంత నిధి, కొంత ప్రభుత్వానికి ఆదాయం, ప్రభుత్వానికి కూడా కొంత డబ్బు వస్తుంది. ఈ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుంటుంది ప్రభుత్వానికి అని నేను మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా మున్సిపాలిటీలకు ఎట్లయితే ఎగ్జామ్షన్ ఇచ్చారో ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టుకొని రెగ్యులరైజ్ చేసుకోవడానికి హెచ్ఎండే పరిధిలో, జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని ఇల్లు లేకపోవట్లు అన్ని కూడా మీరు రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కలిగించాలి అని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఇది క్లియర్ మీరు రెగ్యులరైజ్ చేసిన తర్వాత భవిష్యత్తులో ఎవరు ఇలాంటి ఇల్లీగల్ లేవట్లు చేయొద్దని ప్రభుత్వ పరంగా మీరు హెచ్చరిక చేయండి, జాగ్రత్తలు తీసుకోండి. కానీ ఇప్పటి వరకు జరిగిన ఏదైతే ఇప్పటికంటే బిల్డర్ బాధ్యత తీసుకోలేడు, ఆల్రెడీ అమ్మేసిండు, రిజిస్ట్రేషన్లు అయిపోయినా అంతా అయిపోయినాయి. నేను మన కేటీఆర్ గారు కూడా కొంత మీడియా ప్రకటనలో బ్రేకింగ్ లో చూడడం జరిగింది, రెగ్యులరైజ్ గ్రామ పంచాయతీలో కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వడానికి లేదు అనే మాట కూడా అన్నారు. అందుకే కేటీఆర్ గారు కూడా నేను కోరుతున్నా ఏంటంటే దయచేసి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు దయచేసి మరి ఈ యొక్క హెచ్ఎండే అండ్ జిల్లాలలో ఇల్లీగల్ లేవట్లకు పర్మిషన్ రెగ్యులరైజ్ చేసే విధంగా తమ నిర్ణయం తీసుకోగలరు అని నేను ఈరోజు లెటర్ ద్వారా మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ ప్రజలు కొన్న వాళ్లకు వాళ్ళ కోరికలు నెరవేరినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటన వస్తే సంతోషం, వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా మీరు పర్మిషన్ ఇస్తే సంతోషం. అదే కాకుండా ఆల్రెడీ పర్మిషన్లు లేకున్నా
చాలా ప్రాంతాల్లో ఎందుకంటే లేబర్ లేదు కాబట్టి గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరు కూడా పర్మిషన్స్ ఇస్తలేరు. అయినా ఈ తప్పని పరిస్థితుల్లో ఇల్లు కట్టుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు సపోజ్ పడంచేరు ప్రాంతంలో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు, సంగారెడ్డి ప్రాంతంలో కూడా చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. ఇట్లా బార్డర్ లో ఎటుపోయినా సరే, ఇటు గజ్వేల్ దిక్కుపోయినా లేకుంటే అది శాస్తాగర్ దిక్కుపోయినా, ఇటు విజయవాడ రూట్ లా వనస్థలిపురం రూట్ లా పోయినా, ఎటు నాలుగు దిక్కుల ఈ ఓరా రోడ్ ఏదైతే ఉందో ఓరా రోడ్ లోపల కానీ ఓరా రోడ్ బయట కానీ ఇంచుమించు 60-70 కిలోమీటర్ రేంజ్ లో హెచ్ఎండే పడుతుంది. కాబట్టి చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. సపోజ్ ఇస్నాపూర్ ఉన్నది అనుకోండి, ఈ ప్రాంతంలో కూడా